కలిసారా అప్పుడు నాగేశ్వరరావు గారిని కలిసారా? దూరం నుంచి చూశానండి. వారికి చాలా పెద్ద ఫ్యాన్ మా మిత్రుడు ఒకడు. ఆయన మాత్రం వెళ్ళి మాట్లాడారు. మీరు ఎవరికి ఫ్యాను? ఇప్పుడా అండి? అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా నాగేశ్వరరావు, రామారావు, చలం గారు అట్లా. ఆ కాలం తమిళ్లో ఎంజి రామచంద్రన్ గారు, ఇప్పుడు రజనీకాంత్ గారు, అట్లా ఓల్డ్ ఫిల్మ్సే ఎక్కువ చూడటం. ఎప్పుడైనా చూసిన అవే చూడటం. ఎందుకంటే వాళ్లే మేము ఉన్నప్పుడు హీరోస్గా ఉన్నారు కాబట్టి. హీరోస్ అంటే మాకు ఏదో అసలు మనుషులు కాదు, వేరే వాళ్ళు అనేది. తర్వాత ఎక్కువ మంది ఆర్టిస్టులు అవ్వటం, తర్వాత అనేక సార్లు కనిపించడం వల్ల ఇప్పుడు మామూలు అనుకోండి. బట్ యాక్టింగ్ చూస్తే ఇప్పుడు ఉన్న హీరోస్ కూడా చాలా అద్భుతంగా, చాలా న్యాచురల్గా. అప్పుడు ఇంకా కొంచెం అన్నాచురల్గా ఉండేదేమో కానీ మేము ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా న్యాచురల్గా సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. యాక్టింగ్లో ట్రైనింగ్ ఏమి తీసుకోలేదా మీరు? ట్రైనింగ్ ఏమీ లేదండి. ట్రైనింగ్ లేదు, 10 మందిలో మాట్లాడిన వాడిని కాదు. అందుకే పెద్దగా ఉండదు నాకు ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చిన ఇదే కానండి. అనుభవం నాకు తెలియదండి, నటించడం తెలియదు. అప్పుడు అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏమీ లేవా? ఉన్నాయండి, ఉన్నాయి. మేము చేసేటప్పుడు ఉన్నాయి. దాంట్లో చిరంజీవి గారు, వారు కూడా, రజనీకాంత్ గారు, వారు కూడా చేరి. మాకు తెలియదండి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అక్కడ నేర్చుకోవాలి అనేది తెలియదు. ఏదో హీరో అంటే అందంగా ఉంటే అయిపోతుంది, హీరో అయిపోతాం అనుకున్నామే కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి అని అనుకోలేదు. ఇన్ని కష్టాలున్నా లక్ ఫేవర్ చేయకపోతే ఎంతోమంది అందమైన వాళ్ళు ఉంటారండి, ఎంతో బాగా నటించగలిగిన వాళ్ళు ఉంటారు, నటించే వాళ్ళు ఉంటారు. కానీ అందరూ హీరోస్ కాలేకపోయారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కాలేకపోయారు. కారణం ఏంటంటే లక్ కూడా ఫేవర్ చేయాలా. ఫస్ట్ లక్ అంటారా? ఫస్ట్ ఇప్పుడు ఉండి కూడా కొంతమంది ఇప్పుడు ఏమిటంటే అంటే ఫస్ట్ బిహేవియర్ అండి. నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ బిహేవియర్, ఆయన ప్రవర్తన బాగోవాలి, తర్వాత నటన తెలియాలండి. ఇవి రెండు ఉన్న లక్ ఫేవర్ చేయకపోతే ఆ రెండు కూడా మన దగ్గరికి చేరవు. ఓకే. సో ఫస్ట్ బిహేవియర్ మీద ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు కూడా మనవాడు 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 పాప మనవాడయ్యా మనవాడు అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు. సో ఆ బిహేవియర్ వల్ల ఇప్పుడు మీరు అన్నారు కదా కరెక్ట్గా టైంకి వచ్చారని. నేను యాక్చువల్గా నాకు మా మేనేజర్ టైం చెప్తే పైనుంచి కిందకి కారు వచ్చిన తర్వాత కిందకి దిగితే డ్రైవర్ తిట్టుకుంటాడేమో అని. ఇప్పుడు కూడా ఇప్పుడు పనిచేసిన సీరియల్స్ కూడా నేను ఏం తిట్టుకుంటాడో అని ఆ టైం కిందకు వచ్చి గేటు దగ్గర ఉంటానండి. అదే మీరు అక్కడే చెప్పారు నేను 10కి పోగల మీ ఆఫీసులో ఉంటానని. ఖచ్చితంగా 10కి పోగా మీరు ఆఫీస్లో ఉన్నారు. కొంచెం నా కారు కొంచెం చెక్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, దాని 2 మంత్స్ అయిపోయింది. సో ఈ వాటర్ కూలెంట్ అది ఉందా, ఇంజిన్ ఆయిల్ ఉందా చెక్ చేయవలసి వచ్చింది మధ్యలో. లేకపోతే కరెక్ట్గా 10 o'clock. అందుకే నిన్న 10 అని చెప్పామండి, 15 మినిట్స్ అదే బాగా క్యాల్కులేట్ చేశారు మీరు టైం కూడా. అంటే మన వల్ల ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి. మొదటి నుంచి అట్లాగే ఉండేవాళ్ళండి మీరు? మొదటి నుంచి అలాగే ఉండేవాడిని కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఈ మధ్య ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలా బాగా ప్రతిదీ కూడా ఆలోచించి పక్కగా ఎదటి వాళ్ళకి కష్టం నష్టం ఏమీ లేకుండా మనం చేయగలిగిన సహాయం చేయటం, మనం చేయగలిగిన టైం మెయింటైన్ చేయటం, అదేవిధంగా డైట్ కంట్రోల్ చేసుకోవటం.